ఒక 4 స్పూన్ల ఆవాలు 2 స్పూన్ల జీలకర్ర 1/2 టీస్పూన్ మెంతులు వేసేసి సిమ్లో పెట్టేసి దోరగా జీలకర్ర ఆవాలు మెంతుల్ని వేపుకోవాలి దోసకాయ ముక్క పచ్చడి ఇదిగోండి పచ్చి దోసకాయలు ఇలా పెద్ద పెద్దగా ముక్కడి హోటల్ స్టైల్లో మనకి దోసకాయ పచ్చడి హోటల్స్కి వెళ్ళినప్పుడు పెడతారు చూడండి అలాగా దోసకాయలు ఇలా తొక్క తీయకుండా కట్ చేసుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఒక 2 స్పూన్ల సాల్ట్ తర్వాత 3 స్పూన్ల కారం తర్వాత ఇదిగోండి ఇందాక జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేయాలి వేసేసి చక్కగా వీటిని అన్నిటిని తిప్పుకుందాం చాలా బాగుంటుందండి దోసకాయ ముక్క పచ్చడి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసాను సో ఇప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు జీరా 2 స్పూన్లు ఎండుమిర్చి ఇలా రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎల్లిపాయలను కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి సో దాంట్లోనే కరివేపాకు తాలింపు రెడీ అయిపోయింది సో ఇలా మనం కలుపుకున్నాం కదండి ఆ కలుపుకున్న ఈ ముక్కల్లో ఈ తాలింపు వేసేద్దాం దోసకాయ ముక్క పచ్చడి రెడీ అయిపోయిందండి దోసకాయ ముక్క పచ్చడి వేడి వేడి అన్నంలో తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది